అమ్మకు తెలియని కోయిలమ్మ. హాయ్ అండి. నువ్వేంటి సడన్ గా ఇంటికి వచ్చేసా? ఏంటండి, ఏదో క్రైమ్ చేసి తప్పించుకున్నట్టు అలా అంటారు? మీ నైబర్ శ్రీధర్ గారు ఉన్నారు కదా, ఆయనకి బీపీ డౌన్ అయిపోయి రోడ్లో ప్రాబ్లం వచ్చింది. ఆయన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మీకు కనిపించిపోదామని వచ్చాను. శకుంతల, ఎవరి అబ్బాయి? ఎవరు బాబు మీరు? చెప్పండి, మీ ఫ్రెండ్ నాని. ఫ్రెండ్ తాతయ్య. సరే బాబు, కూర్చో. థ్యాంక్ యూ. కానీ తినే టైంకి వచ్చానని తినేసి వెళ్ళమని ఇబ్బంది పెట్టకండి. పరాయి వాళ్ళ ఇళ్లలో ఏమీ తీసుకోను. మేం కూడా అలా ఎవరిని ఇబ్బంది పెట్టంలేండి. అదేంటమ్మా, భోజనం టైంకి వచ్చిన అబ్బాయిని ఏం పెట్టకుండా పంపడం కరెక్ట్ కాదు కదా. వడ్డించు శకుంతల. అయ్యో, మీరు భోంచేస్తూ లేవకూడదు. పర్వాలేదులే బాబు, మా ఆవిడ వడ్డిస్తుంది. ఏమాయ్ ఇలారా. ఏంటండి, అబ్బాయికి భోజనం వడ్డించు. అబ్బాయా? అబ్బా, తర్వాత చెప్తాలే, ముందు వెళ్ళి వడ్డించు. ఈ వంటలు ఖచ్చితంగా శకుంతల చేస్తుంటుంది. ఈ ఛాన్స్ని మనం యూజ్ చేసుకోవాలి. పైగా ఆడవాళ్ళకి వాళ్ళ వంటను పొగిడితే ఆస్కార్ అవార్డు ఇచ్చినంత ఆనందపడిపోతారు. ఎస్, ఇప్పుడు చూడు, నా టాలెంట్ మొత్తం చూపిస్తా. నా జీవితంలో ఇలాంటి వంకాయ కూర ఇంతవరకు తిననే లేదు. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అసలు ఆ వంకాయ కూరలో ఉప్పు లేదు కదే. ఆ అబ్బాయి చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన అమ్మాయితో పులిహార కలిపే పనిలో ఉన్నాడు. రోటి పచ్చడి తిని ఎన్నాళ్ళైందో, అద్భుతంగా ఉందండి. కంగారేంటి బాబు, మెల్లగా తినొచ్చు కదా. మామూలుగా ఉందా వంట? శకుంతల గారు, మీ చేతి వంట తినడం నా అదృష్టం. ఆ రోజు చట్నీ మరీ కారంగా ఉంది కదే. ప్రేమలో ఉన్నప్పుడు పచ్చి కారం తిన్నా పాయసం తిన్నట్టే ఉంటుందిలేండి. ఏమండి, మీరు నిజంగా లక్కీ పర్సన్స్. ఇలాంటి వంట రోజు తింటే చాలు, హాస్పిటల్ అనే మాటే లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. చూడు బాబు, తొందరపడి ఎక్కువగా పొగడకు. అదేంటండి, చాలా బాగా చేసింది కదా, పొగడంలో తప్పేముంది? పొగడాలి, కానీ శకుంతల్ని కాదు, పొగడాల్సింది నా భార్యని. వంట శకుంతల చేయలేదు, తనకి వంట రాదు కూడా. ఆ పొగడతలన్నీ నా భార్యకే చెందాలి. ఇలా బుక్ అయిపోయా. సరే సార్, ఆ పొగడతల్ని ఆటో షిఫ్ట్ చేసుకోండి, అంతే కదా. పోతే పోనివ్వలండి, నేను ఫూలైనా మీరు నవ్వారు, అది చాలు. చూడమ్మా, నువ్వెప్పుడూ మూడీగా ఉంటావు. ఆ అబ్బాయి మాత్రం పారే సెలయేరులా గలగలా మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరికీ స్నేహం భలే కుదిరింది. ఆ అబ్బాయిని మాత్రం వదులుకోకు. మీకో మాట చెప్పాలి.
శ్రీధర్ గారు చాలా మంచివారు. మీ ఫ్రెండ్ ఆయన విషయంలో చేసింది కరెక్ట్ కాదు. ఈ విషయం మీకు చెప్పేద్దామని వచ్చాను. జాగ్రత్త, బాయ్. హలో ఆరాధ్య. హలో విరాట్. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు ఆరాధ్య? నిన్నొక్కసారి కలవాలనుంది నాకు. నాకు కలవాలని ఉంది, కానీ మా డాడీ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నా ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఇది మా మమ్మీ ఫోన్. అంతేకాదు ఆరాధ్య, నాకు 2 రోజులు ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నా వల్ల అవ్వట్లేదు ఆరాధ్య. హలో హలో ఆరాధ్య, హలో హలో. హలో విరాట్, విరాట్. ఏమైంది ఆరాధ్య? నాకేం చేయాలో అర్థం కావడం లేదక్క. అమ్మకు అసలే టెన్షన్, అమ్మమ్మకి పొలిటికల్ ప్రెషర్, నాన్నకి అమ్మ పరువు గురించి టెన్షన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. విరాట్ లేకుండా నేను బ్రతకలేనక్క, బ్రతకలేను. ఊరుకో ఆరాధ్య, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇటు మీ అమ్మమ్మ, అటు విరాట్ ఫాదర్, ఇద్దరు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు కదా. ముందు నువ్వు పైకి లేకు, లే. నా లాస్ట్ హోప్ నువ్వే అక్క. నువ్వు కూడా కాదంటే నేను చచ్చిపోతాను. ఏంటి ఆరాధ్య ఈ పిచ్చి పని? అక్క అని పిలిచావు కదా, చెల్లెలనుకుని చెప్తున్నాను విను. సూసైడ్ చేసుకుని ఏం చేస్తావు? నువ్వు ప్రశాంతంగా చచ్చిపోతావు. మిగతా వాళ్ళు ఎందుకు బతుకుతున్నామా అని జీవితాంతం ఏడుస్తూ బ్రతుకుతారు. సరే, నేను ఒకసారి విరాట్తో మాట్లాడతాను.